శాసనము తరపున ఉద్యోగం భర్తీ ఉపక్రమం యొక్క ఆదేశము రుజువు అయ్యేదానికి ముందే సోలపూర్ మనపా శిక్షక భర్తీ ప్రక్రియలోన అవకతవకలు జరిగినట్లు ఇలా ముల్లా అబ్దుల్ ఖలీఫ్ అల్లా బక్ష్ గారు ఆరోపించారు. సోలాపూర్ మహానగర పాలిక యొక్క సెప్టెంబర్ 12వ తేదీన ఉపాధ్యాయుల యొక్క ఎంపిక ప్రక్రియ యొక్క కార్యకాలము సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కొనసాగుచుండెను. ముఖాముఖి ప్రక్రియ పూర్తి అయ్యేదానికి ముందుగానే అదే రోజున ఎంపిక లిస్టు ప్రకటించబడి సంతకాలు ముద్రల యొక్క జెరాక్స్ కార్యాలయం యొక్క బయటపడింది. దీని అర్థం ఏమిటంటే ఎంపిక ప్రక్రియ ముందుగానే రూపొందించబడింది, అందువల్ల గుణవత్త అనుగుణంగా అనుభవము కలిగిన అభ్యర్థులకి మభ్యపెట్టబడుచున్నది. ప్రస్తుతం యొక్క ప్రక్రియ ప్రభుత్వ పణంలో హస్తక్షేపము చేసి వరిష్ఠులకి మభ్యపెట్టుబడుచుండి తమ యొక్క శ్రేయోభిలాషులకు అలాగే బంధువులకి సంరక్షణ అలాగే అభయము కల్పించే వారిపైన చర్య చేయాల్సిందిగా ముల్లా అబ్దుల్ ఖలీఫ్ అల్లా బక్ష్ గారు విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. यांनी आपल्यासमोर विविध पत्रव्यवहार केल्यानंतर त्याच्या संदर्भात आपल्यासमोर मांडत आहे. कृपया करून या आपल्या वृत्तवाणी आणि पत्रातून प्रसिद्ध करून या घोटाळ्याला आपण पोस्टमार्टम करावे हे आपली अपेक्षा आहे. काच विषयाला त्यांनी आधार म्हणून या वेकन्सी आधी आम्हाला असं दिसून येणार. आणि दुसरी गोष्ट, मी 9:30 पर्यंत रात्री 9:30 जेव्हा ॲप्लिकेशनचा अर्ज घ्यायची ही होती 11 ते 11:30 परंतु यांनी या लोकांनी माझं रात्री 9:30 पर्यंत माझं ॲप्लिकेशन एक्सेप्ट केलेलं नाही. मी जेव्हा भांडलो वाद केलो तेव्हा माझं पाहुणे दादा यांनी ॲप्लिकेशन घेतलं आणि माझं इंटरव्ह्यू घेतलं, परंतु त्याच्या आधी 8 वाजतांची यादी घोषित झाली. याचा अर्थ काय? आणि दुसरी गोष्ट, विषय जे आहे ते विषय आठवीचे 2 वर्ग, 9वीचे 2 वर्ग आणि 10वीचा 1 वर्ग असं असेल तर 7 शिक्षक किंवा 7.5 शिक्षक घेता येते. आणि 7.5 म्हणजे 8 झाला तर परंतु इथं मुघल सायन्सचे 2 अवघड शिक्षक तिथं उपस्थित आहेत. ईवेळा अलीम इमामुद्दीन फरीदुद्दीन हजरेनारू.